రాజస్థాన్లో ఉన్నాడంట ఆ నెపోలియన్ గాడు. కానీ మనకి వేరే ఆప్షన్ లేదు లక్ష్మి. పోనీ అతనితో ఫోన్ చేసి మాట్లాడదామా? వాడేం ఆట కావాలా పాట కావాలా ప్రోగ్రామ్ పెట్టలేదు సార్ ఫోన్ చేసి కనుక్కోవడానికి. అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అయితే మనకున్న ఒక ఆప్షన్ రాజస్థాన్ వెళ్ళడం అంతే. కానీ ఎలా వెళ్తావు? మన దగ్గర చిల్లి గవ్వకూడలేదు, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పాప 3 రోజుల నుంచి సిగరెట్ కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు మా అన్న దగ్గర. ఏంటని అట్లా చూస్తా? నువ్వు ఎంత సీరియస్ చూసినా మన దగ్గర డబ్బులు లేవు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. లాలా సార్, మీరేమైనా టికెట్లు తీస్తే? లేదు శివ, ఇప్పుడు నా దగ్గర టైట్గానే ఉంది. నా అకౌంట్ డీటెయిల్స్ అన్ని గుణశేఖర్ దగ్గరే ఉన్నాయి. ఆ క్రెడిట్ కార్డు ఓటర్ కార్డు ఉంటుంది కదా? నో, ఐడెంటిటీ సిస్టమ్ క్రెడిట్ కార్డ్స్. పోనీ ఆ మెల్లో చైను ఉంగరాలు అమ్మేయండి, మనం రాజస్థాన్ వెళ్ళి వచ్చేయచ్చు. చూడు మోన్కాంత్, ఇవన్నీ ఉంటేనే నాకు వాల్యూ ఉంటుంది, లేకపోతే నేను దాదా అనుకోడు. అయ్యప్సా మాల్లో ఉన్నాను అనుకుంటారు. చేతిలో రూపాయి లేదు, నువ్వు దాదా ఏంట్రా? రానా? ఇట్స్ ఓకే, దాదాల దగ్గర డబ్బులుండవు, జస్ట్ డబ్బులు రొటేట్ చేస్తూ ఉంటారంతే. మరి ఇప్పుడు రాజస్థాన్ వెళ్ళడం ఎలా? ఆపుతారా సార్? మీరు డబ్బులు అరేంజ్ చేయగలరా లేదా? ఇప్పుడంటే కష్టం లక్ష్మి, నేనేం చేయలేను. సరే, టికెట్స్కి డబ్బులు నేను ఇస్తాను, కానీ మీరు సాలరీ రాగానే నాకు ఇచ్చేయాలి. ఓకేనా? ఓకే. మేమంటే ఇస్తాం ఓకే. ఈ దాదాడు అసలు శాలరీయే లేదు, నీకు డబ్బులు ఎట్టేస్తాడు? బుజ్జి చాలు, ఇప్పుడు ఎవ్రీ సెకండ్ మనకి ఇంపార్టెంట్. రాజస్థాన్కి ఇంకో 3 అవర్స్లో ఇమీడియట్ ఫ్లైట్ ఉంది. లెట్స్ మేక్ ఏ మూవ్. నేను ఇంటికి వెళ్ళొస్తా. దేనికి? లగేజ్ ప్యాక్ చేసుకోవాలి కదా. కరెక్టే, రాజస్థాన్ కదా, ట్యాన్ అయిపోతాం. ఒక సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ కూడా తెచ్చేసి. రెండు నా దగ్గర, తీసుకొచ్చేస్తా. ఆపవమ్మా, మనం ఇంత టెన్షన్లో ఉంటే లగేజ్ ప్యాక్ చేసుకోవాలంట. లగేజ్ క్యాబ్ బుక్ చేసుకొని పోదాం. అవును, క్యాబ్ డబ్బులు ఎవరిస్తారు? పదండి. కార్తీక్. శివ, ఇంకో 3 డేస్లో మనకు సావిటూల్తో ప్రాజెక్ట్ ఉంది. ఈ నెపోలియన్ నిజంగా మనకు హెల్ప్ చేయగలడంటావా? నన్ను నమ్ము శివ, ఖచ్చితంగా అయిపోతుంది. టెన్షన్ తీసుకోకు. మన షార్ట్ బాల్ చెప్పాడు కదా, 3 ఇయర్స్ బ్యాక్ ఏదో జరిగింది, దాని తర్వాత నెపోలియన్ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడని. అది అసలు ఏం జరిగిందంటావు? అంటే 2021లో ఏమైందంటే, భూటాన్ నుంచి ఒక డీప్గా ఆలోచిస్తున్నారు. ఈ శివ ఇందాక శావి అని చెప్పి ఏదో అన్నాడు కదా, అది ఇంతకుముందు నేను ఎక్కడో విన్నాను. అది ఎక్కడా అని ఆలోచిస్తున్నా. నేను చెప్పనా? చెప్పు. శావి అంటే సాఫ్ట్వేర్ టూల్. మీరు అదేదో మసాజ్ సెంటర్ పేరు అనుకుంటున్నారేమో. రే బుజ్జి, కార్లోంచి బయటికి తోసేయమంటావా? కరెక్టే అన్న, తోసేయి. లాలాని? లాలాని కాదు, నిన్ను. రాజస్థాన్ వెళ్ళేదాకా నోరెత్తావనుకో, నా కాలెత్తుతాను. ఆపుతారా మీ గోళ? అసలే మన కెరీర్లు ఏమవుతాయని టెన్షన్గా ఉంది. మీకు చాలా కామెడీగా ఉన్నట్టుంది అంతా. నువ్వేం కంగారు పడకు లక్ష్మి, నేనున్నా కదా, అంతా నేను చూసుకుంటాగా. బొచ్చుగాడివి, ఫ్లైట్ టికెట్లో డబ్బులు లేవు కానీ కెరీర్లు చూసుకుంటాడంట. రే బుజ్జి, లేకపోతే ఏంటన్నా, గుణశేఖర్ కిడ్నాప్ చేయమన్న కారు లేకపోతే మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఏమన్నంటే ఏకిల్లో మొగోడు పెట్టుకుని నేను చూసుకుంటానమ్మా అంటాడు ప్రధానికి. సార్, అసలు ఎలా సార్ మీరు మమ్మల్ని చూసుకుంటా అంటున్నారు? లక్ష్మి, నేను మీ బాస్ గుణశేఖర్. 2012లో అన్నా తోర్ది అన్నా వద్దు. అరే కార్తీక్, డిక్కు ఓపెన్ చేయరా, ఇలా అలాగే నేను ఎక్కిపడేస్తాం. చెప్పండి. చేసరికి
జబ ఖాళీ చేయాలి పద చల్ పద 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 నువ్వు పద. ఓ నైట్ టు ఫాదర్వెల్, ఓ నైట్ టు ఫాదర్వెల్. ఆన్లైన్ లో ఆటలు, ఆఫ్లైన్ లో కష్టాలు, టాక్స్ రిటర్న్స్ లో డబ్బులు వదలవు ఓకే, కానీ రోడ్ మీద ఆ ఫ్రీ లెఫ్ట్ ఎందుకు వదవ చెప్పు ప్లీజ్. ఓ నైట్ టు ఫైవ్ రెబెల్, ఓ నైట్ టు ఫైవ్ రెబెల్. Let's enjoy the weekend. పంచపాండవులు దుర్యోధనుడి సహాయం కోసం విరాట మహారాజ్ కులువుకొస్తున్నారు. ఒరే కార్తిక్, అండర్గ్రౌండ్ అంటే హైదరాబాద్ లోనే ఉండొచ్చు కదరా, ఈ బర్రెల నావలు మేపడానికి ఎక్కడ దాకా రావాలా? ఎలా ఉన్నావు? నీకు తెలీదా ఎలా ఉన్నాను, ఇక్కడికి ఎందుకు వచ్చాను? రాజ్యం పోయిన దుర్యోధను నా దగ్గర ఏం మిగిలిన్నాయి, శవాలు గాయాలు తప్ప. యుద్ధతంత్రం, యుద్ధతంత్రం మిగిలే ఉంది. ఎవరు వీళ్ళంతా? మీ సమాధానాల కోసం పుట్టిన ప్రశ్నలం మేము. కూర్చోండి సార్. అరే వరదరాజమన్నారు, ఇళ్ళకి చిప్పు తప్పిందా నాకు చిప్పు తప్పిందా, మరి ఇంత గాంధికంలో మాట్లాడుకుంటున్నారు ఏంట్రా? ఆ బొంగు, నాకేం తెలుసు, నేను నీతో పాటే వచ్చాగా. నీకు ఫ్లైట్ టికెట్ల బొక్క. సినిమాలు బాగానే చూస్తున్నారు అయితే. ఇదిగో నేను ఇక్కడికి వచ్చాక సినిమాలు చూడటమే మానేశాను. ఏంటి పని? మా స్టార్టప్ ఫౌండర్ కిడ్నాప్ అయ్యాడు, ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. మా దగ్గర ఉన్న ఒకే ఒక క్లూ, ఒక ఈమెయిల్, ఒక ఫోటోగ్రాఫ్ అంతే. ఆ కిడ్నాప్ చేసినాడేమో మాతో అడుగు దబ్బుతున్నాడు, వాడికి ఏం కావాలో మాకు తెలియట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఎటు చూసినా ఒకే డెడ్ అండ్. దీనికి నేనేం చేయాలి? మీరు ఆ కిడ్నాపర్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేసి మాకు హెల్ప్ చేయాలి. తర్వాత మా కెరీర్ సెట్ అవుతాయి, మా జీవితాలు బాగుపడతాయి. కెరీర్? దీంట్లో ఎమోషన్ ఎక్కడుంది? ఎమోషన్ ఏంటి, మా ఫేస్ లో చేతగంతనం, మా బాధ, ఇది ఎమోషన్ కాదా? కార్తిక్ నీకు తెలుసు కదా, నెపోలియన్ ఏం పని చేసినా దాంట్లో న్యాయం ఉండాలి, ఎమోషన్ ఉండాలి. మీరు చెప్పే దాంట్లో ఏముంది, మీకు వచ్చే కెరీర్ డబ్బులు తప్ప. ఇక్కడ మీకు పనవదు, బయలుదేరండి. అది కాదు సీనియర్. అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాం, మా దగ్గర ఫ్లైట్ టికెట్లకు కూడా డబ్బులు లేవు. అదిగో ఆ ఎప్సం మాలేసుకున్నట్టున్నాడే, ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు. ప్లీజ్ మాకు హెల్ప్ చేయి, నువ్వే చేయమంటే చేస్తా మా శివాన్ కోసం. నీ పేరేంటి? ఖుష్వంత్. కొంచెం వింతగా అనిపించవచ్చు, బుజ్జి అని పిలవండి మీకు కంఫర్టబుల్గా. బుజ్జి ఏమైనా చేస్తావా? అవును భయ్య, ఏమైనా చేస్తా. ఏమైనా చేస్తావా? అదిగో అక్కడ ఆవులు ఉన్నాయి కదా. అవును భయ్య, చాలా క్యూట్గా ఉంది, వెళ్ళి వాటికి గడ్డి పెట్టరాపు. గడ్డే? గడ్డే వెళ్ళు. ఓకే.
కాకోలికం. ఆవులు గడ్డి తిన్నాయా? అంటే ఆవులు డైటింగ్ చేస్తున్నట్టున్నాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఆవు తినాలనుకున్నప్పుడే తింటుంది, నువ్వు పెట్టినప్పుడు కాదు. ఆ సంగతి ఇలా చెప్తే సరిపోద్ది కదా. నువ్వు వినవు కదా. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకేం పని అవ్వదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎంప్లాయీస్ హూ గెట్ పెయిడ్ యువర్ సాలరీస్ టైమ్లీ, గో అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. నెపోలియన్ బ్రో, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చాం, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టించచ్చుగా ప్లీజ్? ఇప్పుడు తినకపోతే చచ్చిపోతావా? రే బుజ్జి, భోజనమే కదా అడిగాడు. అంటే ఇప్పుడు అవసరమా అని. చాలా రోజుల తర్వాత ఉపయోగపడే మాట చెప్పావు, థ్యాంక్స్. ప్లీజ్ నెపోలియన్. సరే తినేసెళ్ళండి. నువ్వు మాతో పాటురా, నీ గురించి చాలా మంచి విషయాలు విన్నావు. నువ్వు మాతో పాటు ఫోన్ చేస్తే మాకు లైఫ్లో ఒక మెమొరీ ఉంటుంది. ఎస్ నెపోలియన్ బ్రో, హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. సరే. ఈ అప్పడం ఏంటి బ్రో? ఇది అప్పడం కాదు, కాక్రా. ఇక్కడ అవే దొరుకుతాయి, తిను. మటన్ బిర్యానీ లాంటి దొరకవా? వాని అడుగు, పెడతాడు. వద్దులే, ఇదే తింటా. ఇదిగో ఈ పచ్చిమిరపకాయ తిను, బాగుంటుంది. థ్యాంక్స్. నీకు విషయం చెప్పాలి, అది విన్న తర్వాత నువ్వు హెల్ప్ చేస్తావా లేదనేది నీ ఇష్టం. అక్కడ ఉందే అమ్మాయి లక్ష్మి, నువ్వు ఇప్పుడు చేసే హెల్ప్ మాకంటే ఆ అమ్మాయికి చాలా ఇంపార్టెంట్. కిడ్నాప్ అయిన మా బాస్ గుణశేఖర్ ఆ అమ్మాయిని మోసం చేశాడు. అంటే ఆ అమ్మాయి కదా, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. ఏం చేశాడు? లక్ష్మి మా బాస్ గుణశేఖర్ ఇద్దరు లవ్లో ఉన్నారు, అది ఆఫీస్లో ఎవరికి తెలియదు. అంటే వాళ్ళిద్దరిని ఇప్పుడు కలిపి నేను మీకు హెల్ప్ చేయాలా? అది కాదు నెపోలియన్, గుణశేఖర్ లక్ష్మిని మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. చూప్, ఇలాంటి లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు నా దగ్గర పనికిరావు. చెప్పాను కదా హెల్ప్ చేయనని, దొబ్బేయండి. అంటే ఒక అమ్మాయికి మోసం జరుగుతుందన్న నువ్వు పట్టించుకోవా? నాకు అవసరం లేదు. అంటే ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పినా పట్టించుకోవా? మీరేమో హెల్ప్ చేయను అన్నారు, ఇప్పుడు మాకు దీన్ని ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. సర్లే, మాకు చాలా పనులుండే, వెళ్ళొస్తాం, బాయ్. నెపోలియన్ బ్రో, థ్యాంక్ మీ వెరీ మచ్ బ్రదర్. లైఫ్లో ఫస్ట్ టైం రాజస్థాన్ ఫుడ్ తిన్నాను, అఫ్కోర్స్ లాస్ట్ టైం ఇదే అనుకో. కంగ్రాచులేషన్స్. వెళ్ళొస్తా సీనియర్. ఫుడ్ చాలా బాగుందన్నయ్య. ఆ ఈమెయిల్ ఐడి ఏంటి? ల్యాప్టాప్స్ వాడేవాళ్ళం. ఈ సెటప్ అంతా ఏంటి సీనియర్, అదిరిపోయింది. నెపోలియన్ బ్రో, వాడి ఈమెయిల్ ఐడి warrenbuffett@gmail.com.
మీ బాస్ కిడ్నాప్ అయింది జూలై 11, కానీ ఈమెయిల్ ఐడి క్రియేట్ అయింది ఫిబ్రవరి 18, 2024. అది కూడా ఇండియాలో కాదు. మరెక్కడ? తొలితం మిహిర స్పర్శేన అహం ద్వీపరాజ్యే. దీపం తీసుకురావాలా? కొంచెం తెలుగులో చెప్పరా ప్లీజ్. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియానా? ఈడు ఫౌండరా టెర్రరిస్ట్ అన్నా, అక్కడి నుంచి వచ్చి మరీ కిడ్నాప్ చేసే సీన్ ఉందా ఇడికి? ఇప్పుడు అది ఇంపార్టెంట్ రా నెపోలియన్ బ్రో. కొంచెం మా గురుశేఖర్ ఎక్కడున్నాడో లొకేషన్ ట్రేస్ చేసి చెప్తారా ప్లీజ్. వాడు చాలా ప్లాన్ చేసుకుని వచ్చాడు. వాడి లాగిన్ అయ్యి వాడి ఈమెయిల్ పెడితే కానీ వాడి కరెంట్ లొకేషన్ మనం ట్రేస్ చేయలేదు. మీరు వాడికి లాస్ట్ టైం ఈమెయిల్ ఎప్పుడు పంపించారు? వాడు మాకు పంపింది, మేమేం రిప్లై ఇవ్వలేదు. సరే, మీరు ఏదో ఒక రిప్లై పెట్టండి, లొకేషన్ ట్రేస్ చేయొచ్చామో చూద్దాం. నేను అక్కడ దొరికాను పోస్ట్ మ్యాన్ లాగా, చెప్పండి ఏం పంపించాలో. కీబోర్డ్ అడిగితే కొడతారా? బుజ్జి, ఆ సెటప్ టచ్ చేయొద్దు, అది మా కమ్యూనిటీ రూల్. మీ బొచ్చులో కమ్యూనిటీ రూల్స్ రాయి తాపీ మేస్త్రి. ఈమెయిల్ మప్పలో చెప్పండి చాలు. యాక్చువల్లీ 2 డేస్ బ్యాక్ వాడు పంపింది, దాని తర్వాత మేము ఫాలోఅప్ చేయలేదు. ఇప్పుడు మేము మెయిల్ పంపిస్తే వాడికి డౌట్ రాదంటావా? వాడు మెయిన్ మోటివేషన్ మనీ కాదు, ఇంకేదో ఉంది. అదేంటో డిస్కషన్ ఆపితే ఈమెయిల్ మప్పలో నేను చెప్తాను. సారీ నెపోలియన్. గైస్ ప్లీజ్, ఇప్పుడు మనకి ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. మన ఫస్ట్ ప్రియారిటీ గుణశేఖర్ ఆర్ కిడ్నాపర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం. సో ప్లీజ్ కొంచెం ఫోకస్ చేయండి. అమ్మా, నువ్వు ఆఫీసులో టీం లీడ్ ఇక్కడ కాదు. అమ్మ సిగరెట్ తాగి చాలా సేపు అయినట్టుంది. నెపోలియన్ బ్రో, వాడు పంపించే మెయిల్స్ అన్ని పజిల్స్లానే ఉన్నాయి, తలతిక సమాధానాలు వాడివి. మీరే ఏదో ఒక మ్యాటర్ టైప్ చేసి సెట్ చేయండి. The tribe in the forest is eager to have a campfire under your... Your? Your ass! And then... నెపోలియన్, ఏంటిది? అరే వాడు కిడ్నాప్ చేశాడని చెప్తుంటే వాడిని రెచ్చగొడదావేంటి? అరే గుణశేఖర్ లైఫ్కి రిస్క్. నువ్వు ఆగు శివ, వాడికి వాడి భాషలోనే సమాధానం చెప్పాలి. అయితే ఆగు, లొకేషన్ వచ్చిన తర్వాత నిన్ను కల్పిస్తాను, ఏం మాట్లాడతావు చూస్తా. ఐ విల్ టాక్ రే. ద కింగ్ ఆఫ్ ద జంగిల్ ఈస్ వెయిటింగ్. ఏంటి వాడు ఏమంటున్నాడు? మీరు అనుకుంటున్నట్టు వాడు కిడ్నాపరే కాదు, వాడు ఒక హ్యాకర్. హ్యాకర్ ఏంటి, అలా ఎలా చెప్తున్నావు? నేను వాడికి ఒక ట్రాప్ సెట్ చేశాను, అదేంటో మీకు ఇప్పుడే తెలుస్తుంది. 5, 4, 3, 2, 1. బూమ్. కోకాపేట్. కోకాపేట్ హైదరాబాద్. హైదరాబాద్. ఫ్లైట్ టికెట్ నా ఒక్కడికే కాదు, అందరికీ బొక్కే. ఇప్పుడు అదేవరా ముఖ్యం? పాపం కదా. చలో చలో చలో, వెళ్ళి మీ బాస్ని కాపాడుకొని మీ కెరీర్లు కాపాడుకోండి. చల్ నికల్. లక్ష్మి, అవునన్నా, నాకు అసలు ఎమోషన్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మార్నింగ్ మోషనే రాదన్నాడు. ఎలా హెల్ప్ చేశాడన్నా నెపోలియన్?
అది చెప్తే కార్తిక్ ఫీల్ అవుతాడేమో. నేనేం ఫీల్ అవ్వను, పర్లే చెప్పు. తానేం ఫీల్ అవ్వడు, చెప్పు. చెప్తే నువ్వు కూడా ఫీల్ అవుతావు. నేనా? లక్ష్మి ఏం ఫీల్ అవుదు గానీ నువ్వు చెప్పు శివ. యాక్చువల్లీ సారీ లక్ష్మి. ఎందుకు? నెపోలియన్కి ఎమోషన్ లేకపోతే పని జరగదని ఒక చిన్న ఫేక్ స్టోరీ చెప్పా. ఫేకా? ఫేక్ స్టోరీయా? ఏంటది? అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అని, దానికి గుణశేఖరే కారణం అని, వాడు నీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అని. ఏయ్ గుణశేఖర్, లక్ష్మి నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. ఏయ్ లక్ష్మి సిగ్గులే చా. నువ్వు అయిపోయా ఈ రోజు నా చేతిలో, అసలు అలా ఎలా చెప్తావు నువ్వు లక్ష్మి? ఇంత కామెడీ పీస్ లాగున్నాడు.